హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని దానిపై నెట్ ఇంకా చర్చ మొదలైంది ఈ వారం నిఖిల్ పృథ్వీ నబీల్ హరితేజ ఎష్మి టేస్టీ తేజ గౌతమ్ ప్రేరణ మణికంట నామినేషన్స్ లో ఉండగా హరితేజ టేస్టీ తేజ పేర్లు బయటకు వెళ్ళే లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ 8 మతరచ్చకు దారి తీసింది నబీల్ మహబూబ్ మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది మన మతం ఓట్లని మనకు పడతాయి ఒకవేళ ఇద్దరం నామినేషన్స్ లో ఉంటే ఆ ఓట్లు డివైడ్ అవుతాయి అని చర్చించుకున్నారు దీంతో వీరిద్దరిపై నిట్టింట విమర్శలు వస్తున్నాయి టాలీవుడ్ సీనియర్ నటి రమప్రభ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఇటీవలే తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె సోదరి కుమారుడు సురేష్ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు సురేష్ రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన అప్పుల అప్పారావు మూవీకి నిర్మాతగా వ్యవహరించారు రాజకీయంగాను ఆయన బాగా ఎదిగారు హీరోయిన్ తమన్నాకు బిగ్ షాక్ తగిలింది వెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన కేసులో ఆమెను ఈడీ విచారించింది 5 గంటల పాటు తమన్నాపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ గౌహతిలోని ఈడీ ఆఫీసులో ఈ విచారణ సాగింది సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే 5 కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్ కు సందేశం వచ్చింది దీనిపై విచారణ చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు ప్రభాస్ స్పిరిట్ మూవీలో చాలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారట దీంతో పాటు రణబీర్ కపూర్ విజయ్ దేవర్ కూడా గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే గోపీచంద్ శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన విశ్వ మూవీ ఈ దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మంచి రెస్పాన్స్ అందుకుంది సినిమాలో కామెడీని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ పై టాలీవుడ్ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది జానీ మాస్టర్ వద్ద తాను రెండేళ్లుగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశానని ఆయన వల్ల ఏ రోజు తాను ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఓటీటీ రైట్స్ ను రికార్డ్ ధరకు అమెజాన్ ప్రైమ్ ఓటీటీ తగ్గించుకున్నట్లు సమాచారం సౌత్ లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 110 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు తమన్నా ఇలియానా కాంబోలో 2006 లో జాదవ్ పేరుతో తెలుగులో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది ఈ సినిమాకు హరిహర వీరమల్లు ఫేమ్ ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు షూటింగ్ పూర్తయినా ఈ మూవీ మాత్రం రిలీజ్ కు నోచుకోలేదు చూసారుగా ఇది ఇవాల్టి ఆర్టీవీ చిత్రాలు మరో ఎపిసోడ్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ బై బై మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది